अंदर की नमस्कार ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే నేను పిలవగానే అనిల్ నేను వస్తున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మా మంత్రి జయదీశన్న గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా దయచేసి పేర్లేం చెప్పకున్నా గానీ ఏమనుకోవద్దు ప్రతి ఒక్కరికి కూడా ప్రందరికీ కూడా అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంతో మంది శ్రేయోభిలాషులకి నా కుటుంబ సభ్యులకి మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు మరి ఇంతకు ముందు మిత్రుడు చెప్పినట్టు ఏదైనా ఇక్కడ పార్టీలో ఏదైనా పొజిషన్ అనేది అనౌన్స్ అయినప్పుడు రకరకాల స్పందన ఉంటది కానీ నిజంగా కేసీఆర్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఎందుకంటే వారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటుండే తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నా బిడ్డనే అని చెప్తా ఉండే మరి ఆ కేసీఆర్ గారు ఆ తెలంగాణ బిడ్డ నిజంగా ఒక తెలంగాణ జెండా ఎత్తుకొని అక్కడ పని చేస్తే కూడా ఆ తెలంగాణ బిడ్డ కూడా ఈ గౌరవం దక్కాలని చెప్పి ఆలోచించి ఈ రోజు నన్ను ఆశీర్వదించి ఈ అవకాశం కల్పించినందుకు వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు వచ్చిన ఈ పదవి కేవలం నాకే కాదు ఎంతో మంది మిత్రులు చెప్తా ఉన్నారు కొంతమంది ఉద్యమకారులు కొంతమంది ఎన్ఆర్ఐలు మాట్లాడుకుంటా ఉన్నారు ఇది మాకే వచ్చినట్టున్నది అని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా అంతకంటే గొప్ప ఆనందం సంతోషం సన్మానం ఇంకేది ఉండదు కాబట్టి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గౌరవం ప్రతి ఎన్ఆర్ఐకి ఎందుకంటే చాలా మందిలో ఉండే అంటే ఎన్ఆర్ఐకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుండే అని చెప్పి అంటే ఎన్ఆర్ఐలుగా ఇప్పుడు మన హుజూరాబాద్లో ఉన్నట్టు హుజూర్ నగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు వివిధ కొంతమంది ఎన్ఆర్ఐలుగా ఇక్కడికి వచ్చి అవకాశాలు వచ్చినాయి కానీ ఒక పార్టీగా అక్కడ ఒక శాఖను ప్రారంభించి గులాబీ జెండాను ఎత్తుకొని క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొని ప్రతి సందర్భంలో ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటుండే అరే మీకేందా మంచిగున్నది మంచిగా పని చేసుకోవచ్చు కదా మీరు ఎంతో మంది మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని అక్కడికి పంపించారు మీరు డబ్బు సంపాదించుకోవచ్చు కదా అని అప్పుడు చాలామంది 2009 ఉద్యమం సందర్భంగా మనందరికీ తెలుసు ఎంతో మంది ఎన్నో ప్రాణ త్యాగాలు చేసిండ్రు నేను చాలా మందికి ఒకటే విషయం చెప్తా ఉంటుండే మనము బతికుండి కొట్లాడాలి అని మాటలు చెప్పడం వరకే కాదు బతికుండి ఎట్లా కొట్లాడాలి అంటే బతికుండి మనవంతుగా ఎక్కడుంటే అక్కడ మనం సంఘీభావంగా మన బాధ్యత వహించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో గులాబీ జెండా ఎత్తుకొని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు అంటే ఒక పద్యం చెప్తా ఉంటారు ఆరంభించరు నీచ మానవులని మేము కూడా ఎత్తిన జెండా దించకుండా గమ్యం ముద్దాడే వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా మేము అదే జెండాను ఎత్తుకున్నాం ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఎక్కడ గట్టిగా ఉన్నది అంటే అది లండన్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు కాబట్టి ఆ లండన్ మిత్రులకు టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ యూకే శాఖకి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక పార్టీ కానీ ఒక సంస్థ కానీ ఒక్కరు నడిపితే నడవదు నేను నాకు ఇష్టం ఉంటే నేను ముందటికి వస్తే నడవదు తప్పకుండా అందరి సహకారం ఉండాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సహకారం నేను ఒక్కరిని ఏదో చేసినాను కాదు ప్రతి ఒక్కరు ఒక కార్యక్రమం ఈ రోజు కూడా ఈ కార్యక్రమం తీసుకున్నాము అంటే మీరు అందరు వచ్చిర్రు కాబట్టి ఇది సక్సెస్ అయింది తప్ప నేను ఒక్కరిని ఏదో పదవి తీసుకుంటే కాదు కాబట్టి అట్లనే ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలకి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉద్యమ సమయంలో నేను పేరు మెన్షన్ చేయాలి తప్పకుండా మా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం పెట్టినప్పుడు మా అందరికి తెలుసు ఆ సందర్భంగా ఉద్యమంతో పాటు పార్టీలో ఉన్న నాయకులు కూడా మా అందరికి కూడా అయ్యో అక్కడెక్కడో జెండా మోస్తున్నారు వాళ్ళందరికీ కూడా సహకరించాలని చెప్పి వాళ్ళందరినీ సహకరించిన మా బాలమల్లన్న కావచ్చు మా బొంతురామన్న కావచ్చు అప్పుడు సంతోష్ అన్న కావచ్చు ఇట్లా పేర్లు అన్ని తీసుకుంటే చాలా మంది నాయకులు బాలకసుమన్ అన్న కావచ్చు అంటే ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి వాళ్ళు అనడం మాకు కూడా ఒక అంటే మీడియా తోటి కాంటాక్ట్ చేయడం ఎందుకంటే అక్కడ మనం పనిచేసినప్పుడు ఇక్కడ తెలియాలంటే ఖచ్చితంగా ఒక మీడియా అనేది ఒక వారధి కాబట్టి ఈ మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మరీ ముఖ్యంగా మరి నేను కరీంనగర్ నుంచి వచ్చినా
మా మంత్రి గంగుల కమలాకర్ అన్న కూడా రావాల్సిందే, కాకపోతే అక్కడ కరీంనగర్ లో ఏదో కార్యక్రమాలు ఉండి అక్కడనే ఉండిండ్రు. కాకపోతే స్థానిక నాయకులు మేము ఎప్పుడు వచ్చినా మేము ఎన్ని అంటే ఏ కార్యక్రమం గురించి వచ్చినా వాళ్ళు సానుకూలంగా స్పందించి మమ్మల్ని ప్రోత్సహించిండ్రు. కాబట్టి కరీంనగర్ నాయకులకు ఈ సందర్భంగా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కేసీఆర్ గారు నాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, నాపై నమ్మకం పెట్టుకొని. ఇంతకు ముందే అనిల్ గారు కావచ్చు, సినిమా నుంచి రామకృష్ణ గారు కావచ్చు, శంకరన్న కావచ్చు, చాలా మంది మాట్లాడుతారు ఉన్నారు, మరి ఈ నాయకత్వంలో ఏదో ముందుకు తీసుకెళ్లాలి, ఇంకా మంచి కావాలి అని చెప్పేసి నేను హానెస్ట్ గా చెప్తా ఉన్నాను. ఒకటే ఒకటి, తప్పకుండా ఈ సినిమా అనేది ఇన్ని రోజుల వరకు నేను కూడా థియేటర్ల సినిమా చూసుడు, మంచిగా ఎంజాయ్ చేసుడే, అంతవరకే ఉంటుండే. మరి ఈరోజు చైర్మన్ గా ఒక బాధ్యత ఇచ్చిరు కాబట్టి తప్పకుండా నాకు సినిమాటోగ్రఫీ అంటే గుర్తుకొచ్చేది ఒకటే ఒక మంత్రి సీనన్న గారు కాబట్టి. ఎందుకంటే ఆ వేరే వాళ్ళని ఊహించలేదు నేను ఎప్పుడు కూడా, అందులో మనకు ఎక్కువ వార్తలలో కూడా ఇన్లేదు. వారు చాలా మంది అన్నారు ఆ మంత్రి గారి కింద పనిచేస్తున్నావు అంటే రెండు విషయాలను మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. ఈ సినిమాటోగ్రఫీకి సంబంధించి వారి గట్టి పట్టున్నది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒక మాస్ లీడర్, మంచి రాజకీయం కూడా మీరు నేర్చుకోగలుగుతారు అని చెప్పిండ్రు. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది మా జగదీష్ అన్న లండన్ వచ్చి అక్కడ ఉండి ఒక వారం రోజులు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వారు విద్యాశాఖ మంత్రిగా లండన్కి వచ్చి తిరిగేటప్పుడు మళ్ళా ఎనర్జీ అంటే ఒక విద్యుత్ శాఖ మంత్రిగా వారు తిరిగి వచ్చిర్రు. వారు మేము అందరం ఎడింబరా పోయినాం అక్కడ స్కాట్లాండ్లో, అక్కడనే వారికి అనౌన్స్మెంట్ జరిగింది, వాళ్ళు అప్పుడు లండన్లోనే ఉండే. సో జగదీష్ అన్న అక్కడికి వచ్చి ఒక వారం రోజులు ఉండి ఒక మంచి సమావేశం కూడా ఏర్పాటు చేస్తే అక్కడ అటెండ్ అయ్యి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిర్రు మంత్రి గారు. జగదీష్ అన్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో నన్ను ప్రోత్సహిస్తూ వస్తూనే ఉన్నారు కాబట్టి మీ అందరి సహకారం. ఇన్ని రోజులు మేము అక్కడ పనిచేసినాము, సో ఇక్కడ కాబట్టి ఇది ఒక కొత్త జర్నీ. ఈ జర్నీలో నాకు అన్ని రకాల సహకారాలు అందించాలని చెప్పి మరొక్కసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మాకు ఎన్నో సందర్భాలలో అంటే ఒక ఎన్ఆర్ఐ శాఖకు ఒక సలహాదారుగా ఉన్నటువంటి కవితక్క గారికి, హరీష్ అన్న కూడా ఒక 10 రోజులు లండన్లో ఉండి ఆ ఉద్యమ సమయంలో మమ్మల్ని ప్రోత్సహించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్కరి కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మేము అక్కడ జెండా ఎగిరేస్తే వాళ్ళే అన్ని ఫోటోలు కానీ పేపర్లలో కట్టింగ్లు కానీ జేబులలో పెట్టుకొని మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తూ ఉండే, అన్న లండన్లో మన టీఆర్ఎస్ జెండా, లండన్న కేసీఆర్ సార్ బర్త్డే, లండన్న కేసీఆర్ కారు అని చెప్పి ఇట్లా ఎన్నో విషయాలు ప్రస్తావించిన కొద్దీ నన్ను ఒక కుటుంబ సభ్యునిగా చేసుకున్నారు తెలంగాణ అంతా. అది చేసుకోవడానికి కారణం గులాబీ జెండా కేసీఆర్ గారు కాబట్టి వారి అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా ఎన్ఆర్ఐల పక్షాన, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పక్షాన తప్పకుండా మీ అందరు కూడా ఆశించినట్టు నేను కష్టపడి పనిచేస్తా ఉన్నాను. కష్టపడి పనిచేసిన ఇప్పటి వరకు అట్లనే పనిచేస్తా. తప్పకుండా కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పనిచేయడమే కాదు, తర్వాత వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మించడమే కాదు, ప్రతి విషయంలో ఒక విషయ పరిజ్ఞానం ఉండేలాగా మా అందరినీ తీర్చిదిద్దిండ్రు కాబట్టి ఇది ఏ శాఖ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నేర్చుకుంటా తెలుసుకుంటా. వీళ్ళందరూ పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సహకారంతో ఈ శాఖకు అంటే ఈ ఎఫ్డీసీకి ఒక మంచి పేరు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తా అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నన్ను అంటే ఆహ్వానాన్ని మంచి మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా కృతజ్ఞతలు. నన్ను క్షమించాలే, ఏదన్నా పొరపాటు అటు ఇటు ప్రోటోకాల్ ఇటోకాల్ ఏమైనా జరిగినా కానీ నన్ను క్షమించాలే, ఎందుకంటే మేము కొంచెం జర కష్టపడ్డాం కొత్త కాబట్టి. అదే లండన్లో అయితే మొన్న రామన్న వచ్చినప్పుడు ఒక 10 గంటలలో ఒక ప్రోగ్రామ్ ఇస్తే బ్రహ్మాండంగా చేసిన మీరు అంతా చూసినారు, కాకపోతే ఇక్కడ కొంచెం వెనుక ముందు అయ్యేసరికి కొంచెం ఏమైనా క్షమించాలే, తప్పులు ఉంటే కూడా ప్రతి ఒక్కరు పెద్ద మనసుతోటి నేను నేర్చుకుంటా మంచి, ఆమె గుడ్ లర్నర్ కాబట్టి ఎవరు చెప్పినా ఏం చెప్పినా పెద్ద ఈగోలు ఏం లేవు, నేర్చుకొని ముందటి పోవాలి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, రేపు కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, గదే గట్లనే ముందటికి పోతా. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవరిబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్,
నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీకు కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.